మనకి అందించవలసింది అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. మీ బ్యాచ్ దిగిపోండి, వేరే వాళ్ళు రావాలి దయచేసి. మీరు బాయ్స్ రావాలి, వేరే బ్యాచ్ బ్యాక్ సైడ్ ఉండండి ఉండండి. ఓకే, కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం గారు ఒకసారి మాట్లాడతారు, అట్లా ఉండండి. అందరికీ నమస్కారం. అందరికీ అంటే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకు కూడా, ఎందుకు చిన్నపిల్లలకి మేము పెద్దవాళ్ళు నమస్కరించకూడదు కదా అనుకుంటారేమో, కానీ నిన్నటి ప్రోగ్రాం చూసిన తర్వాత మా దగ్గర చదువు నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా ఎంత పెద్ద మనసుతోటి, ఎంత పెద్ద మనసుతోటి పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయగలిగారంటే నాకు నిజంగా చాలా సంతోషం అవుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు మా గురువులు మేము గౌరవించుకుంటున్నామని, కానీ నేననుకుంటున్నా వాళ్ళ గురువుని ఎందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఒక పెద్దరికం పెద్ద మనసుకి వాళ్ళ ఔన్నత్యానికి వయసుతో సంబంధం లేదు, వాళ్ళ వయసే సంబంధం కాదు. అలాగే ఇందాక ఒక అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు వాడికి చెప్పగానే ఏటీఎం దగ్గర పోయాడు, ఇమీడియట్గా తీశాడు, డబ్బులు తీశాడని చెప్పి చెప్పారు. అంత పని నేను చేయలేను ఆయన, నేనైతే చేయలేను. కానీ అంత చిన్నవాడు, మాకంటే అంత చిన్నవాడు చదువుకున్న విద్యార్థి అంత గొప్ప పని చేశాడంటే మాత్రం నిజంగా అది చాలా మెచ్చుకోవడం. ఎందుకంటే ఎంతమంది కలిస్తే ఒక పెద్ద ఉద్యమం, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది, ఒక పెద్ద యజ్ఞం ఇది. అంత పెద్ద యజ్ఞం ఇంత విజయవంతమైంది అంటే నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున నా తరఫున నా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తున్న వాళ్ళకి. ఈ తెలుగు మేడం ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. తెలుగు మేడం గురించి పూర్తిగా అర్థం చేసుకున్న విద్యార్థులు మీరు. ఒక తల్లిలాగా గురువు, తల్లి తండ్రి దైవం అంటే టీచరే. ఒక తల్లిలాగా మీ మనసుల్లో ఉంటూ మీరు మోరల్ వాల్యూస్ నేర్పుకుంటూ జ్ఞానంతో పాటు మిమ్మల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ మీ భవిష్యత్తు కోసం నిజంగా నా జీవితం అంతా నాకు ఇష్టమైనటువంటి వృత్తిలో నా పిల్లల కోసం నేను పాటు పాడాలి అనుకున్నా, దాంట్లో నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యానా కాదా అన్న విషయాన్ని నా శిష్యుల ముఖం చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఇక్కడ నా పిల్లలు ఎంత ఎదుగుదల, వాళ్ళ అభ్యున్నతి చూసి నేను ఎంత గర్వపడుతున్నానంటే నిజంగా నిన్న మాట్లాడుతున్నారు ఎవరు మన నరేష్ మాట్లాడుతుంటే నేను అట్లే కళ్ళపగించుకొని చూస్తూ ఉన్నా, ఏంటి మా దగ్గర నేర్చుకున్న పిల్లలు లేదు, మేమే మాటలు నేర్చుకునేంత పరిస్థితిలో ఉన్నామే, అసలు ఆ సమయస్ఫూర్తి ఏంటి, ఆ లౌక్యం ఏంటి, ఆ ధారణంగా అనర్గళంగా ఎదుటివాళ్ళని కట్టిపడేసేటువంటి మంత్రముగ్ధులు చేసేటువంటి ఆ మాటదర్శనం ఏంటంటే వచ్చిన జడ్జిలంతా, వచ్చినటువంటి పెద్దలు వాళ్ళంతా కూడా ఆ అబ్బాయిని మెచ్చుకుంటుంటే నిజంగా నాకు ఒక తల్లిగా, నాకు గురువు కన్నా ముందు ఒక తల్లిలాగా నేను చాలా ఆనందపడ్డాను. చిన్న పిల్లడు అనుకుని చాలా అమాయకంగా ఉండేవాడు క్లాస్లో రవికుమార్, అదే ముఖం మొన్న మా ఇంటికి వచ్చింది రోజు, అలాగే ఇట్లాగే వినయంగా నిలబడ్డాడు అబ్బాయి నా ముందు చేతులు కట్టుకోను. అందుకే అంటారు ఎంత ఒదిగి ఎంత ఎత్తు పెరిగినా కూడా ఒదిగి ఉండాలన్నారు. నిన్నటి విజయానికి కారణం మాత్రం నిజంగా వాళ్ళలో ఉన్న విధేయతే, ఆ పిల్లలకు ఉన్న విధేయతే అది. అందువల్లనే ఆ అబ్బాయి అంత చక్కటి సంకల్పం ఆ అబ్బాయి మనసులో వచ్చింది, ఇంత చిన్న గ్రామంలో ఒక మంచి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకోరాగలిగాడు, ఇక్కడికి తీసుకురాగలిగాడు, ఒక మంచి ప్రాజెక్ట్కి తనకు అనుకూలంగా నరేష్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకా మిగతా వాళ్ళందరూ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశాడు, ఇంత మంచి కార్యక్రమాన్ని చేశాడు. ఇంకా నాకు సంతోషం కలిగిన విషయం ఏంటంటే మేము ఎంత నాలెడ్జ్ని, నాకున్న నాలెడ్జ్ అంతా నా పిల్లలకు అందివ్వాలి అనే తపన నాకు. ఎలా ఉంటుందంటే బాగా దరిద్రంలో ఉన్నోడికి ఓ వారం రోజులు తిండి తిన్నోడికి బాగా ఒక్కసారి పంచభక్ష పరమాన్నాలు దొరికితే ఎంత సంతోషపడతాడో నాకు ఈ ముదిగొండ ఒకటి కూడా నేను ఇంత సంతోషపడతాను. 9 సంవత్సరాలు నేను 9 సంవత్సరాల్లో మీ తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా చూసే ఉంటారు, ఎక్కడ అల్పమేది లేకుండా ఒక టీచర్, తెలుగు టీచర్, ముఖ్యంగా తెలుగు టీచర్ అంటే ఆడాలి పాడాలి అన్నీ చెప్పాలి, ఆల్రౌండర్గా ఉండాలి తెలుగు టీచర్ అంటే. నేను ఎక్కడైనా కూడా అంతే ఉండాలి, ఆ టీచర్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటానండి. అప్పుడైతేనే పిల్లల్లో నిజంగా నిజమైనటువంటి వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. ఒక పిల్లవాడు మంచివాడా చెడ్డవాడా అనేది డిసైడ్ చేయడంలో ఎక్కువ పాత్ర ఎవరుకుంటానంటే తెలుగు టీచర్కే ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క డిసిప్లిన్ గురించి, మోరల్ వాల్యూస్ గురించి ఎంత పెద్ద బిడ్డ వేస్తానో నేను పిల్లలకి,
ప్రపంచం గురించి, మిగతా తర్వాత విషయం అని. ఆ విషయంలో మాత్రం నా పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో మమ్మల్ని మించి ఉన్నతంగా ఎదిగారు. అది మాకు గర్వకారణం. ఇంకా చాలామంది పిల్లలు గుర్తు పెట్టుకోవాలని ఫోన్ చేసి, ఫోన్లు చేయటమే కాకుండా కనపడం కానీ మీ క్లాసులో ఏమేమి మాట్లాడామో అవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే నిజంగా నా పిల్లలతో కూడా నాకు ఇంత అటాచ్మెంట్ లేదమ్మా. నిజంగా నా పిల్లలతో నాకు అటాచ్మెంటే లేదమ్మా. నాకు అసలు కడుపు నిండిపోయినట్టయిపోతుంది. నిన్న నుంచి నా మనసంతా ఎంత ఉబ్బి తప్పిపోయిపోతుందంటారే, అట్లా ఉంది నా పరిస్థితి అనమాట. కాదు ఇంతకన్నా మీకు ఎదుగుదల అంటే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయడం కాదు, డాక్టర్లు కావడం కాదు, ఏదో గొప్ప గొప్ప చదువులు కాదు. మీరు చేసుకునే వృత్తి మీరు చేసుకుంటూ మీరు ఎదుటి వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ఒక మంచి పని కోసం మీరు మీ శక్తి పెంచలేకుండా మీరు కృషి చేస్తున్నారే, నిజమైనటువంటి గొప్పతనం అంటే అది. అందులో మీరంతా చాలా ఎత్తుకు ఎదిగిపోయారు, ఇంకా ఇంకా ఎదగాలి మీరు. మీరు మా శిష్యులు అని చెప్పుకుంటూ మేము గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా మాకు ముందుకుని ఇంకా కలగాలి. అందులో భాగంగానే అమ్మాయిలు కూడా మాకు ఎక్కడికడి చూపొచ్చారు నేను ప్రోగ్రామ్కి ఎక్కడెక్కడో ఊరని చెప్తున్నారు పిల్లలు. అంటే వాళ్ళలో ఎంత స్నేహభావం, ఇంకా సరే భద్రయ్య పాట పాడాడు, స్నేహాన్ని గురించి కానీ మన ఊరని కానీ మన టీచర్లను వాళ్ళు ఆనందపడుతున్నారు. మేడం మిమ్మల్ని కలుసుకోవటం నిజంగా 8 సంవత్సరాల తర్వాత అంటే నిజంగా నేను చిన్నపిల్లనే పోయా, 17 సంవత్సరాల తర్వాత నా బిడ్డలు నేను చూసుకుంటున్నాను అనే ఒక నిజంగా అటాచ్మెంట్ ఉంటేనే మన ఆ ఉద్యోగాన్ని మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. మనం చెప్పింది పిల్లల తప్పు. అందుకోసమే మీరు ఇంకా ఎదగాలన్నా, మేము ఇంకా ఎదగాలి. భవిష్యత్తులో మీరు ఇంకా ఇంకా మంచి పనులు చేయాలి. అందరితో మీరు ఇంకా సవాసం తీసుకోవాలి. అందుకు నా మనస్ఫూర్తిలో మీరు మన దగ్గరలో ఎప్పుడూ ఉంటాయి తెలుగు టీచర్గా. ఏమో 17 సంవత్సరాల తర్వాత చూశాను మిమ్మల్ని, ఇంకా నెక్స్ట్ మీరు జరిగే సమయానికి మేము ఉంటాము ఉండము. అందుకే నేను ఈ ఇంత బాధ ఉన్నా కూడా నా కాళ్ళ నొప్పి సహకరించకపోయినా కూడా ఈ 2 రోజులు నా జీవితంలో సంతోషకరమైన ఘటన అంటే ఉన్నాయి కూడా అనేటువంటి ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయంగా నేను చెప్పుకోవచ్చు. కాబట్టి మీ యొక్క విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఒక చిన్న విషయం మాత్రం చెప్పదలుచుకున్నా ఏంటంటే, మా నిన్న చెప్పారు షఫీ గారు చెప్పిన మాటలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక అమ్మాయి పల్లెటూరు అమ్మాయి కూడా ఒక చుట్టురామంలో పుట్టిన అమ్మాయి బాగా చదువుకొని స్టేట్ ర్యాంక్ అయ్యి ప్రపంచం అంతా కనపడేటట్టు అంతా డెవలప్ అయిపోయింది, ఇక్కడ కాలేజీ పోయింది, రకరకాల పరిస్థితుల్లో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది, అంతా జరిగింది. కానీ అమ్మాయి ఏమైపోయింది, జస్ట్ ర్యాగింగ్ వల్ల ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి చెప్పాను. అంటే కేవలం పుస్తకాల నాలెడ్జే కాదు, మిగతా విషయాలు లోక జ్ఞానం ఉండాలి, చతురత్వం ఉండాలి, సమయ స్ఫూర్తి ఉండాలి, ముఖ్యంగా నలుగురితో మాట్లాడి మెప్పించగలగటం ఉండాలి. అది నేర్చుకోండి నాయన, అది లేని వాళ్ళు ఇందాక స్టేజ్ మీదకి వచ్చి పాపం వణుకుతున్నారు. కొంతమంది పిల్లలు ఒక మాట మాట్లాడటానికి వణికిపోతున్నారు. అట్లా ఉండకూడదమ్మా, ఎందుకంటే ఇది ఒక దరిద్ర సమాజం. దరిద్ర సమాజంలో చాలా ఉంటాయి రాహుకేతులు, వాటిని ఎదుర్కోవాలంటే చాలా ఇదిగా ఉండాలి, మనపరచాలి, గట్టిగా. కేవలం కాలేజీల వరకే కాదు ఈ ర్యాగింగ్ అనేది, ఇంట్లో సమస్యలు వచ్చినా కూడా భార్యాభర్తల గొడవలే కానివ్వండి, ఏవో పిల్లల సమస్యలే కానివ్వండి, ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది చాలా ఈజీగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అటువంటి పిరికితనం లక్షణాన్ని కంప్లీట్గా మీరు దూరం చేయాలి. మీరు చాలా స్ట్రాంగ్గా మానసికంగా మీరు బాగా ఎదగాలి. శారీరకంగా మానసికంగా మీరు ఎంత బలవంతులైతే మీ ఆలోచనలు అంత మంచి కార్యరూపం సాగుతాయి. ముందు ముందు కూడా మీరు జీవితంలో చక్కటి మంచి ప్రయోజనకరమైన పనులు చేయాలని, మీ భావి జీవితం చాలా ఉజ్వలంగా వెదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాను. శతమానం భవతి. మీరెప్పుడు ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో కలకాలం నిండు నిలబడి చల్లగా ఉండాలని ఈ తెలుగు మేడం ఆశిస్తుంది. మీ యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవెల్ల ఉండాలి అని మా యొక్క 2001-2000 బ్యాచ్కి మీ ఆశీస్సులు అందించినందుకు మేడంకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. చాలా సంతోషం మేడం. తదుపరి 70 కేజీల కోసం అనొచ్చా, 70 కేజీల కోసం మా లెక్క సార్ చెప్పిపోయారుగా, ఉన్నారా 70 కేజీలలో? అలా మైవానుడు నాత్సా వందనుడు 70 కేజీల పైన ఉన్నాడు. ఓకే, మాకు ఆటలలో ఎంత అలసిపోయినా కానీ ఉత్సాహాన్ని ఇచ్చి ఆటలలో మా అందరిని ఎంకరేజ్ చేసిన
సరదాగా కలిసిపోయిండే మా సార్ అనంతరావు గారి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మా యొక్క 2001-2000 బ్యాచ్ ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మీ యొక్క ఆశీస్సులు మాకు అందించవలసిందిగా సార్ని ఆహ్వానిస్తున్నా. నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. తర్వాత విద్యార్థిని విద్యార్థులు ఇది సంబోధన అంటే స్కూళ్ళల్లో సంబోధించింది. ఇప్పుడందరూ ఫ్రెండ్స్, మీరందరు నా ఫ్రెండ్స్. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది పొలిటీషియన్స్కి, బిజినెస్ పీపుల్కి, ఆర్గనైజర్స్కి ఎవ్వరికి సాధ్యపడిన కార్యక్రమాన్ని మీరు నిర్వహించారు. ఇవాళ జిల్లాలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ కాకముందు ఎవరో వస్తున్నారట, ఏదో చేస్తున్నారట అని కలెక్టర్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి రాంగ్ ఫీడింగ్ లేకుంటే ప్రింట్ కాకపోవడంలో వాళ్ళు రాలేకపోయారు. రాకపోయినందుకు నిన్న చాలామంది బాధపడుతున్నారట. ఇప్పుడు మన కమల్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, మమ్మల్ని ఎందుకు పిల్లలేదు, మమ్మల్ని ఎందుకు పిల్లలేదు అని క్వశ్చన్ వేసే పరిస్థితి వచ్చారంటే దట్ ఈస్ గ్రేట్ గోస్ టు యువర్ బ్యాచ్. నాట్ ఓన్లీ నరేష్, నాట్ ఓన్లీ రవి, వీళ్ళందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలందరూ కూడా ఎంత కష్టపడ్డారో. గత 3 మంత్స్ బ్యాక్ వీళ్ళు మ్యారేజ్కి వెళ్ళాం, బట్ తెల్లారిపోయి అమ్మాయిని పోయితే రాత్రి 10 గంటలకు మ్యారేజ్ అయింది. అందరం ఉన్నాం 10 మంది మీ బ్యాచ్ వాడే. ఆ రోజున ఆ 3 నెలల క్రితం ఇది కొంచెం రేకెత్తించడం జరిగింది. సక్సెస్ అవుతారా, బాగానే ఉంటుంది, ఏం కదా చేయండి రా అన్నాం. కానీ ఇంత పెద్ద ఎత్తునసరికి నాకే కళ్ళు తిరిగింద పట్టింది. ఈ ప్రోగ్రామ్ చేశాను అంటే ఇది ఇంత ఆర్థికపరమైన విషయం కాబట్టి, తర్వాత ఎంత ఆర్థికంగా మీరు ఎంత మొబిలైజ్ చేశారో అంత కష్టపడ్డారు. ఇక్కడ మీ దాంట్లో మీ బ్యాచ్లో బాయ్స్లో మీరు అనుకుంటున్నారో అన్ని టెక్నీషియన్స్ ఉన్నారు, మాట్లాడేవాడు కాడి నుంచి గిన్నెలు తీసేవాడు కాడి నుంచి అందరు టెక్నీషియన్స్ ఉన్నారు. ఈ టెక్నీషియన్స్ అందరు ఉంటానా ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయ్యింది. నెక్స్ట్ అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్కి హ్యాండ్స్ అప్, చాలా హ్యాపీ ఉన్నారు. రానున్న కాలంలో ఒక విజిటింగ్ ప్లేస్ తయారు చేశారు, అందరికి సాధ్యపడుతుంది. నిన్న నేను లిటరల్గా కార్లో కూర్చొని అబ్జర్వేషన్ పెట్టే బయట, ఏది ఇనాగరేషన్ అయిపోయింది, లంచ్ ఎవరు అయిపోయింది, పిల్లలందరూ కూడా భోజనాలు చేస్తుంటే బాగా రద్దీగా ఉంది. కొంతమంది ఆడళ్ళు గబాగబా వచ్చేసి సంచి ఆడబెట్టి నిలబడి సెల్ఫోన్తో ఫోటో తీసుకునేంత అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయటువంటి గ్రేట్ గోస్ట్ యువర్ బ్యాచ్. మీకున్న సంబంధం, నాకు మీకు ఉన్న సంబంధం జస్ట్ 2.5 ఇయర్స్ అనుకుంటా, ఓన్లీ 2.5 ఇయర్సే. ఈ 2.5 ఇయర్స్లో ఇలాంటి మోతుబరులు అందరినీ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మంచి దారి అయినా కూడా అందరు ఫ్రెండ్సే. నేను వచ్చిన కొత్త సంవత్సరం ఒక బాడు తాడు బోర్డు వచ్చిన సరిస్తే శైలజ మేడం, సార్ మీరు అంత హ్యాండ్లింగ్ వద్దు సార్, బాగుండదు సార్, మమ్మల్ని చూస్తుంటే అంత భయంకరంగా కొట్టారా సార్, లేదు మేడం చేయి జాగ్రత్త మేడం, ఆటోమేటిక్గా అవన్నీ కొట్టాలని లేదు, దానికి తగ్గించుకోండి సార్ అని ఆ రోజు నాన్నగారు సలహా ఇచ్చింది. కానీ సలహా అనేది ఉంటుంది, పాటించాలని కోరుకుంటుంది, బట్ ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయ్యింది. మా సోదరుడు ఇలా లేకపోవటం చాలా బాధగా ఉంది. శంకర్ రెడ్డి సార్ ఇవాళ ఆయన మంచి ఇంటలెక్చువల్, మంచి టీచర్, బట్ బ్యాడ్ లక్, ఆయన నాకు బాగా అటాచ్మెంట్ ఫ్యామిలీ. ఎన్నోసార్లు కూడా నేను అడ్వైజ్ చేసేవాడిని, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల హై బీపీ హైసీయూ కావటంలో ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఒక ఉదాహరణగా తీసుకుందాము, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అలాంటి మానసిక ఒత్తిళ్ళు పనులలోకి మీరు వెళ్ళకండి. నన్ను ఒక ట్రెడిషనల్గా తీసుకోండి, ఒక రోల్ మోడల్ తీసుకోండి. నేను 5 ఇయర్స్ అవుతుంది, 6 ఇయర్స్ రేపు డిసెంబర్కి. నేను రిటైర్మెంట్ కాకముందే నేను అగ్రికల్చర్ ప్రోడక్ట్ తయారు చేసుకున్నాను. నా ఫ్రెండ్స్,
నా ఆర్గనైజ్ నా పదవులు అన్ని క్లోజ్. ఓన్లీ నా సెల్ ఒక 5-6 నెంబర్లే ఆపరేట్ అవుతాయి. నేను ఇవాళ రోజుకి 6 hours, 7 hours, 4 hours, 5 hours స్కూల్ అవర్స్ కాలేజ్ అవర్స్ లాగా నా పనుల్లో టైం స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకున్న మానసిక శక్తి అది, నా ఫిజికల్ స్ట్రెంగ్త్ అది. కాబట్టి నేను రానున్న కాలంలో కూడా ఒంటరి జీవనం గడపాల్సి వస్తుంది. వీళ్ళందరూ సొసైటీ అందరూ కూడా దూరం అవుతారు. రిటైర్ అయిన తర్వాత ఓపార్చి ఉంటుంది, బిఫోర్ రిటైర్మెంట్ ఓపార్చి ఉంటుంది. కానీ ఏ పాలసీ లేకుండా ఎలాంటి అభిప్రాయం లేకుండా ఒక చూసేది నా విద్యార్థులు, నా విద్యార్థి విద్యార్థులు. ఇవాళంతా నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్, వాళ్ళ ఖమ్మం జిల్లా మొత్తం ఉన్నారు. జూనియర్ కాలేజ్ సెక్షన్ కానివ్వండి, హై స్కూల్ సెక్షన్ కానివ్వండి. మొన్న లాస్ట్ ఇయర్ లింగయ్య అని ఒక చాలా చిన్న ఫ్యామిలీ పిలివాడు, వాళ్ళ పిలివాడు, వాళ్ళ పిలువ 86-87 బ్యాచ్ చేశారు మేడం. 100 మెంబర్స్ వాడు. అసలు అతను ఖర్చు పెట్టాడు మేడం, ఇవాళ హైదరాబాద్లో దగ్గర 50 crore ఆస్తి పడ్డు. మొత్తం టోటల్గా ఇలాంటి బ్యాచ్ మొత్తాన్ని అక్కడే ఖర్చు పెట్టి మొత్తం మా టీచర్ సంబంధించి ఇదే విధంగా ఫెలిసిటేషన్ చేయటం. అసలు వాడు చెప్పిన విధానం చూస్తే మాకంటే వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే దానేమంటారు, మానవ సంబంధాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుగా మేము ఫీల్ అయ్యాము. రీసెంట్గా 2 months బ్యాక్ కామంచికల్లో ఒక బ్యాచ్ చేసింది, 2000 బ్యాచ్ అని అనుకుంటా, 10th class బ్యాచ్. ఇలాంటి ఆటోరియంలో అసలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. మాకంటే మీరే చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి నేను ఒకటి ఏంటంటే అడ్వైస్ ఇవ్వాలన్న, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఈ బ్యాచ్ అందరు కూడా, ఈ బ్యాచ్ అందరికీ, ఇది కుల మత రైతంగా అందరు రక అందరు వచ్చి గెట్ టుగెదర్ కూర్చున్న ఫంక్షన్ ఇది ఒకటే. మన ఊళ్ళల్లో ఏమైందంటే రానున్న కాలంలో ఇప్పుడు జరిగేది ఇది వస్తుంది వనభోజనాల కార్యక్రమం, కార్తీక మాసం. ఒక కులం విడిపోద్ది, ఒక కులం విడిపోద్ది, ఒక కులం విడిపోద్ది వనభోజనాలు, గమనిస్తున్నారా? కానీ అన్ని కులాలు వచ్చి వాళ్ళ గెట్ టుగెదర్ ఫ్యామిలీస్ పిల్లలతో పాటు ఈ ఒకటే ప్రోగ్రామ్. వాళ్ళ పెద్దోళ్ళు ఉండరు, కానీ మీకు వాళ్ళు మేము అందరూ పెద్దోళ్ళు అయిపోయాము. పెద్ద దిక్కులాగా ఎంత ఇచ్చామనే కాదు, మీరు ఎంత స్నేహంగా ఉన్నారనేదే వస్తుంది. కాబట్టి మీ జనరేషన్స్, మీ పిల్లల్ని మీరు పరిచయం చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు శ్రీకాకుళంపేటలో నారాయణ కాలేజ్ ఫిజిక్స్ చెప్తున్న లెక్చర్ నేనైతే కన్ను తిన్నాను. అమ్మ ఇది ఫిజిక్స్ ఎంఎస్సీ చేసిందా? ఎందుకంటే వాళ్ళ అంత అవేర్నెస్ వచ్చిందంటే వాళ్ళు చాలామంది టీచర్స్, వీళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కడన్నా గాలి తిరుగుతుంటే కూర్చోరు, మీ ఇక్కడ వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద ఎక్కడ కలుస్తుంటే స్ట్రైట్గా వార్నియగలిగే శక్తి నాకే ఉంది. రిసీవ్ చేసుకుంటారు, అరే పీటీ సార్ వస్తుండ్రా, పీటీ సార్ వస్తుండ్రా అని ముందే ప్రిపేర్ అయ్యారు. ఎలర్ట్ అయిపోతారు, గడ్డం పెరిగినా జుట్టు సరిగ్గా లేకపోయినా జిద్దుకున్నా అరే ఏడన్నారా నువ్వు నిద్రపోతున్నా కుప్రం ఉండదురా అని వారిని. ఎందుకంటే వెల్ విషర్, వీఆర్ ఆల్ వెల్ విషర్. మీకెప్పుడు మీ వెనక మీ వెల్ విషర్గా ఉంటాం. కాబట్టి మా వాయిస్ అనేది ఒక ఫ్రీగా ఉంటుంది, మా వాయిస్ అనేది అంత ఫ్రీగా ఉంటుంది. ఎంత వెల్ విషర్గా ఆలోచించేవాడికి వాయిస్ ఫ్రీగా లేకపోతే వెల్ విషర్గా ఆలోచించడు. ఇప్పుడు ఈ మేడం గారింది కొత్తగొండ సెటిల్ అయిందంట, ఒకటే ద్వారా ఎంత ఆనందంగా ఉందంట అమ్మాయి. నిజంగా ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు మీనికి వచ్చిన తర్వాత కూడా ఇంతమందిని కలుసుకున్నానా, నా వెనక ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారా అనే ఒక ఫీలింగ్ నిన్నటి నుంచి చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా, అదే యాక్టివ్గా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క కలాం గాలి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని. నా ఆశీస్సులు ఎట్లాగా ఉన్నాయి, మేము కూడా ఆఖరికి అయిపోయింది ఇక వయసు 53 అంట, నాకు 63 ఏళ్ళ నాకు. మేము నా డేట్ ఆఫ్ బర్త్ మా హెడ్ మాస్టర్ గారు మార్చేసిందని నా డౌట్. అయినా కూడా నా లైఫ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. నా ఉద్యోగం అనేది ఒక రాజు లాంటి ఉద్యోగం మేడం. కొంతమంది ఆలోచిస్తారు ఇదేం ఉద్యోగం రా బాబు, పిల్లలందరూ ఆయన కూడా తగ్గిపోతారు, ఆయన చదువు చెప్పేవాడు కాదు ఏం కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ జూనియర్ కాలేజీల్లో కూడా ఎన్ని గొడవలు అయ్యాయి, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్పేది. ఇక అందులో కాలేజీలో పోతే ఇప్పుడు మన కాలేజీలో 7 సంవత్సరాలు చేశారు, ఈ 7 సంవత్సరాలు కూడా గొడవలు పంచాయతీ పరిష్కారం చేయడం తప్ప ఏం లేదు నా పని. అయినా కూడా నా వంతుగా ఇవాళ చాలామంది పిల్లలకి నా అడ్వైస్ నా వెల్ విషర్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంత బడ్జెట్తో చేయటం అనేది మీకే సాధ్యపడింది. రానున్న కాలంలో ఇంకా ఎదుగుతారని, ఇంకా మంచి చేస్తారని
వల్లవే ముదిగొండలో మన దగ్గర తెలుసారా, ముదిగొండలో చిన్న చిన్న నాయకులు ఉంటారు చూసారా, ఇన్విటేషన్ లేకుండా బోయ్లు చేస్తారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ అని నా దగ్గర తెలిసింది. నా జీవితంలో వాళ్ళే అంటే చేస్తారు వాళ్ళ కష్టం, వాళ్ళు చేస్తారు. వాళ్ళ దగ్గరికి పోతే మన మంగయ్య గారి కూతురు వీళ్ళు పోయి అడిగారట, పోయి అక్క నువ్వు అంటే ఏంటిరా నన్ను పడుకుని అడుగుతున్నారు ఏంటిరా అంటే అక్క నువ్వు ఏదైనా చేయాలక్క అని నరేష్ పట్టుకొని కూర్చుండంట. సర్లేదు రాసుకో పట్టే ఇచ్చేసిందంట, పర్లేదు పట్టే రాసిందంట, నన్ను పోయినాను కొడుకు వాటి సంగతి రాని చూసుకుంటా అంటాను. అంటే ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ, డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. మీకు ఎన్ని ఫండ్స్ వచ్చినా కూడా ఆ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళందరూ మర్చిపోయారు. కారణం ఏంటంటే ఆ స్టాచ్యూ ఆ సెంటర్లో ఇలా విద్యా సంస్థల సెంటర్లో రానున్న ఈ 100 సంవత్సరాల పీరియడ్ తర్వాత కూడా ఆ విగ్రహానికి కానీ రాజకీయ గొడవలు ఎన్ని వచ్చినా సరే దానికి ఎంత సపోర్ట్గా ఉండే సామాజిక సెంటర్లో వేశారంటే మీకు సాధ్యపడింది. అది నాకు చాలా సంతోషం. ఇలా విద్యా సంస్థల మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే టీచర్గా ఉన్నా, నేనే కాలేజ్ లెక్చరర్గా ఉన్నా, కలాం గారి ముఖం చూసేసరికి 5 నిమిషాలు లేట్ భయపడేటట్టుగా అంత భయపడేటట్టుగా అవుట్లుక్ ఉంది. మేడం నిజంగా మీరు ఆడిపోతే డిఫరెంట్గా ఆయన గారి పక్కన మన ఫోటో తీయించుకోకుండా రాలేదు, గమనించండి అవునా కాదా? ఆ విషయం ఆ యొక్క ఈ ముదిగొండ చరిత్రలో ఎన్నో రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది మన ప్రజా సేవకులు ఉన్నారు, మరి అధికారులు ఉన్నారు. ఎవరు చేయలేని పని మీరు చేశారు. నేను ఎప్పుడు మా సపోర్ట్ పెట్టుకుంటున్నాను, మీ సపోర్ట్ కూడా నేను అడుగుతున్నాను. మీ తత్వం కాదు నాకు, నేను ఫామ్ చిన్న ఫామ్ పెడితే గమనించండి మేడం, నా దగ్గర ఒక కుక్క పిల్ల లేదురా మంచి కుక్కని కావాలరా అంటే బై 7:38 2-వీలర్ మీద ఇదే నరేష్ ఒక డాగ్ని తీసుకొచ్చి అప్పజెప్పిపోయాడు నా ఫామ్లో 4 ఇయర్స్ బ్యాక్. అంటే నాతో ఎంత రిలేషన్గా ఉండి వాడంత బిజీ ఉంది కూడా ఒక కుక్క పిల్లని సార్కి ఇవ్వాలి అని తీసుకొచ్చి నా ఫామ్ మొదలు వదిలిపెట్టాడు. అంటే ఎంత ఒబీడియన్స్ ఉంది, ఆ ఒబీడియన్స్ అతని యొక్క ఎదుగుదల. అతనికి అందరం సపోర్ట్ చేద్దాం, నాకు సిక్యూరిటీ లేదు, పెద్ద లేదు, ఏజ్ గ్రూప్ లేదు, అతను ఎదుగుదల కాదు, అతనికిన్న ఆ స్కిల్ ఆ మోటివేషన్ మనకి రాదు. మీ ఏదో చెప్తాం రఫ్ డైలాగ్ ఉంటే మాది, కానీ వాళ్ళ దగ్గర ఒక్క మాట కూడా రఫ్ డైలాగ్ పదం ఉండదు. అతని అదృష్టమా మన అదృష్టమా? మన అదృష్టమే అని భావిద్దాం, మన అదృష్టమే భావిద్దాం. అలా మీ చెప్పి